ఓం శాంతి మధురమైన పిల్లలు ఇప్పుడు ఈ అనంతమైన పాత ప్రపంచం యొక్క వినాశనం జరగనున్నది కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది అందుకే కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు పవిత్రంగా అవ్వండి ప్రశ్న పరమాత్మ గురించి మనుషులు అర్థం చేసుకోలేని ఏ అద్భుతమైన విషయము పిల్లలైన మీకు తెలుసు జవాబు ఎలాగైతే ఆత్మ జ్యోతిర్బిందువో అలా పరమాత్మ కూడా అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందువు అని మీరంటారు ఈ అద్భుతమైన విషయాలు మనుషుల బుద్ధి పరిధికి అతీతమైనవి ఎంతో మంది పిల్లలు కూడా ఈ విషయంలో తికమక పడతారు బాబా అంటారు పిల్లలు తికమక పడకండి ఒకవేళ చిన్న రూపంలో స్మృతి చేయలేకపోతే పెద్ద రూపంలో స్మృతి చేయండి స్మృతి తప్పకుండా చేయాలి గీతము రాత్రి ప్రయాణికుడా అలసిపోకు ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ 84 జన్మల నాటకం ఇప్పుడు పూర్తవుతుంది తిరిగి ఇంటికి వెళ్ళాలి అందుకే ఆత్మాభిమానులుగా ఉంటూ పావనంగా అవ్వాలి దేహాభిమానాన్ని తొలగించుకోవాలి సెకండ్ పాయింట్ అర్ధసహితంగా స్వయాన్ని ఆత్మా బిందువుగా భావిస్తూ బిందువైన తండ్రి యొక్క అవ్యభిచారి స్మృతిలో ఉండాలి మహావీరులుగా అయ్యి తమ అవస్థను స్థిరంగా అచలంగా చేసుకోవాలి వరదానము సర్వాత్మల పట్ల స్నేహం మరియు శుభచింతక భావన నుంచే దేహీ అభిమానీ భవ వివరణ ఎలాగైతే మహిమ చేసే ఆత్మ పట్ల స్నేహ భావన ఉంటుందో అలా ఎవరైనా శిక్షణకు సంబంధించిన సూచనను ఇచ్చినట్లయితే అప్పుడు కూడా ఆ ఆత్మ పట్ల వీరు నా కొరకు చాలా పెద్ద శుభచింతకులు అనే స్నేహ భావన శుభచింతక భావన ఉండాలి ఇటువంటి స్థితిని దేహీ అభిమాని స్థితి అని అంటారు ఒకవేళ దేహీ అభిమానులుగా లేరు అంటే తప్పకుండా అభిమానం ఉన్నట్లు అభిమానం ఉన్నవారు ఎప్పుడూ తమ అవమానాన్ని సహించలేరు స్లోగన్ సదా పరమాత్మ ప్రేమలో లీనమై ఉన్నట్లయితే దుఃఖాల ప్రపంచాన్ని మర్చిపోతారు స్వమానం నేను దేహీ అభిమాని ఆత్మను